కడప జిల్లా బద్వేలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ రైతు పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారని ఆ పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ లోని బద్వేలులో జరిగిన కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు నుంచి టీడీపీ నేతలు తరలివచ్చి రైతులకు సంఘీభావం ప్రకటించారు. వ్యాపార సర్వీసులను మీటర్ల ఏర్పాటుతో భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను వివరించడంతో పాటు అడ్డుకోవాలని మీకు అండగా నిలబడతామని రైతులకు నేతలు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితులు పంట విరామం పథకాలకు మంగళం పలకడంపై విమర్శలు గుప్పించారు. अमरनाथ रेड्डी गारी मंत्री कालो श्रीनिवास फरूक गारी राष्ट्र मरेड्डी श्रीनिवास रेड्डी गारी बीसी जनार्दन रेड्डी गारी उमा महेश्वर रेड्डी उमा महेश्वर नायडू गारी अदे विधा कडप पार्लमेंट अध्यक्ष लिंगारेड्डी गारी स्वागत सुस्वागत అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఉద్యాన పంటల్ని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారే గర్వంగా తెలియజేస్తాను. నేను 3 ఏళ్లు వ్యవసాయ మంత్రిగా ఉన్నాను, 2 ఏళ్లు సోమిరెడ్డి గారు ఉన్నారు, నేను 4 ఏళ్లు వ్యవసాయం చేసి వచ్చినటువంటి వ్యవసాయ మంత్రిని. వ్యవసాయం చేయకుండా వ్యవసాయ మంత్రి కాలేదు. అన్ని రకాల వ్యవసాయం చేసినటువంటి అనుభవం రైతుల కష్టమేంటో చూసొచ్చినటువంటి వాడిని, రైతుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వాడిని. నెహ్రు గారు, పత్తిపాటి పుల్లారావు గారు, దూరిపాల నరేంద్ర గారు, కూన రవికుమార్ గారు, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, బీకే పార్థసారథి గారు, సోమశెట్టి వెంకటేశ్వర్లు గారు, గౌరి వెంకటరెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, మాండ శివానంద రెడ్డి గారు, జేసీ పవన్ రెడ్డి గారు, నిమ్మల కిష్టప్ప గారు, ప్రభాకర్ చౌదరి గారు, బీటీ నాయుడు గారు, కె రితేష్ రెడ్డి గారు, పుత్త నరసింహారెడ్డి గారు, పుత్త సుధాకర్ యాదవ్ గారు, బీటెక్ రవి గారు, అమీర్ బాబు గారు, తదిపిరాల భూపేష్ రెడ్డి గారు, జీవి ప్రవీణ్ రెడ్డి గారు, ఓబలాపురం రాజశేఖర్ రెడ్డి గారు, శివనాథ రెడ్డి గారు, దేవగుడి నారాయణ రెడ్డి గారు, శ్రీమతి భూమా ఇక్కడలుచుకున్నాను. ఈ మధ్య బద్దెల నియోజకవర్గంలో వ్యాపార భూములను కూడా కబ్జా 100 ఎకరాలు 100 ఎకరాలు ఒక్కొక్కరు కూడా 100 ఎకరాలు మరి ఫెన్సింగ్ చేసుకొని దారాలతో చేస్తున్నారు. మరి దానికి మరి ఇక్కడ ఉన్న ఎంఎల్సీ గోవింద్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, మీరు నిరూపిస్తారా అని. మేము ఆధారం సహా నిరూపించడానికి ముందుకొస్తే మన యువ నాయకుడు రితేష్ కుమార్ రెడ్డి గారు తర్వాత కనీసం వారికి నోటి మాట రాక ఈ రోజు కామ్గా ఉంటున్నారు. మరి వారి నాయకులు 100 ఎకరాలు ఫెన్సింగ్ చేసుకొని దళితుల భూముల్ని కూడా ఆక్యుపై చేసి ఉంటే ఆక్రమించి ఉంటే మరి దళిత ఎమ్మెల్యే ఉన్న ఇక్కడున్న ఎమ్మెల్యే సుధాకర్ గారు కూడా ఒక మాట మాట్లాడడం లేదు. మరి ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు మీ